కరుణాతిప్పలు ఎప్పటి వరకు, అసలు అభిజ్ఞ ఏం చెప్తున్నాడు అనే ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒకే ఒక్క పేరు అభిజ్ఞ. ఈ బాల మేధావి 7 నెలల క్రితమే కరోనాపై జ్యోతిష్యం చెప్పాడు. అది ఇప్పుడు అక్షరాల నిజం కావడంతో ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాడు అభిజ్ఞ ఆనంద్. ఇతనికి జ్యోతిష శాస్త్రంపై మంచి పట్టుంది. లెక్కలు వేసి మరీ జరగబోయేది ముందుగానే సక్రమంగా చెప్పగలుగుతారు. ఇతని ప్రస్తుత వయసు 14 సంవత్సరాలు. ఇంత చిన్న వయసులో ఇన్ని తెలివితేటలు, ఇంతటి ప్రావీణ్యం ఏమిటంటూ తోటి జ్యోతిష్యులు కూడా ఆశ్చర్యముగ్ధులు అవుతున్నారు. ఆస్ట్రాలజీ పైన నమ్మకం లేని వారు కూడా ఈ బాల మేధావి చెప్పినట్లుగానే జరుగుతుండటంతో నోరెళ్లబెడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు అభిజ్ఞానంను బాల మేధావిగా మార్చేశాయి. ఇంతకీ అతను కరోనా విషయంలో ఏం చెప్పాడో, ఇప్పుడేం జరుగుతుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ప్రపంచం మొత్తం మీద నవంబర్ 2019 నుండి మే 2020 వరకు బయలాజికల్ వార్ జరగబోతోందని, రవాణా స్తంభించిపోతుందని, చైనా ఎక్కువగా ఇబ్బందికి గురవుతుందని గ్రహ సంచార లెక్కలు వేసి మరీ కళ్లకు కట్టినట్లుగా 7 నెలల క్రితమే వివరించాడు అభిజ్ఞ ఆనంద్. అంతేకాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని చెప్పాడు. అతను చెప్పినట్లుగానే నవంబర్ మొదట్లో చైనా ఈ కరోనా వైరస్ బారిన పడింది. ఫిబ్రవరి మరియు మార్చిలో ఈ వైరస్ ప్రపంచమంతా వ్యాపించి ఎక్కడికక్కడ రవాణా నిలిచిపోవడానికి కారణమైంది. ఆర్థిక పరంగా నష్టపోవడం కూడా జరిగింది. ఇది మే వరకు కొనసాగుతుందని, దీనికి భారతదేశం ఏమి మినహాయింపు కాదని, అశ్రద్ధ చూపితే పతనం తప్పదని అభిజ్ఞ ఆనంద్ హెచ్చరిస్తున్నాడు. మొత్తం మీద ఈ బాల మేధావి చెప్పేది చూస్తుంటే మే వరకు కరోనా తిప్పలు తప్పవని ఖచ్చితంగా తెలుస్తోంది. కరోనా మహమ్మారి ఎప్పుడు ప్రపంచాన్ని వదిలిపోతుందో చూడాలి మరి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో ఫ్యాక్టరీ ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. మేము ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది.